శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ఎన్టీఆర్ త్వరలో తన 30వ సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమా కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుందనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చిలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మేర వసూలని రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ తన నటనకి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. విదేశీయులు సైతం ఈ చిత్రాన్ని చూడడానికి మీడియా ప్రచారకర్తలుగా మారి సినిమాని ప్రమోట్ చేశారు. యుఎస్లో పలువురు విదేశీ ప్రేక్షకులు సినిమాపై తమ ప్రేమని కురిపించి ప్రతి ఒక్కరూ సినిమా చూడమంటూ ప్రచారం చేస్తూ ఆశ్చర్యపరిచారు. మునిపెన్నడు లేనంతగా తెలుగు సినిమాకు విదేశీ గడ్డపై విదేశీ ఆదరణ లభించడంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఇటీవల ఒక పత్రికా పత్రంలో చోటు చేసుకుంది, పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓ ప్రశ్నాపత్రంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక క్వశ్చన్ వేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. RRR ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. RRR కొమరం భీమ్ పాత్రగా ఆకట్టుకున్న ఎన్టీఆర్తో మీరు ఒక రిపోర్టర్గా ప్రశ్న అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యాసం రాయనంటూ ఒక పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో క్వశ్చన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రశ్నాపత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ ప్రశ్నాపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు.